ఏపీలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంచలనంగా మారింది. దాంతో అక్కడి నుంచి ఎలాంటి ప్రక్షాళన ఉండబోతుందన్న చర్చ కూడా అధికారుల్లో జరుగుతోంది. టీడీపీ అధికారులకు స్థాన చలనం తప్పదా, లేక తిరుమల ఆలయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా అని చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు తొలి పర్యటన ఇదే. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన మొదలైందని, తిరుపతి నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలను 5 ఏళ్లలో అపవిత్రం చేశారని మండిపడ్డారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించొద్దని తేల్చి చెప్పారు. గత 5 ఏళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారని, బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారని, తిరుమల కొండపైకి గంజాయి, నాన్ వెజ్, మద్యంతో పాటు అన్యమత ప్రచారాలను కూడా అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరా తిప్పారని, పెళ్లిళ్ళు పేరంటానికి కూడా శ్రీవారిని తీసుకువెళ్లారని, వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదని నిరూపితమైందన్నారు. అందుకే ప్రక్షాళన తప్పదన్నారు చంద్రబాబు. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదేం చేశా ఇక్కడ ఒక అర్థం కాదు కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరైంది మాట్లాడిన లెక్కలి పని వచ్చింది. గంజాయి, అన్నిమత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, ఇచ్చలు పెట్టిస్తాం, ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరుదలకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్లి జరిగిన పేరెంట్ జరిగిన వెంకటేశ్వర స్వామిని చేస్తే పోయి ఐరోజు చేసుకోండి ఎక్కడ విన్నారా ఎప్పుడు పట్టింది? అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? అది పదవులు ఇచ్చి ఎందుకు? ఆ పదవికి, ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఎవరు మీ పనులు చేసుకోవాలి. ఎక్కడ పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీద పనిష్మెంట్ ఇస్తారు కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామిగా ప్రచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని హామీ ఇచ్చారు బాబు. తిరుమలలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అంటకాగిన అధికారులకు చంద్రబాబు చుక్కలు చూపించబోతున్నారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అటు సీఎం హోదాలో తిరుమల చేరుకున్న చంద్రబాబు అక్కడి గాయత్రి నిలయం దగ్గరకు వెళ్లారు. చంద్రబాబును టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కారు దగ్గరకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ అధికారులు ఎవరూ గాయత్రి నిలయం దగ్గరకు వెళ్లిన చంద్రబాబుకు స్వాగతం పలకడానికి కారు దగ్గరకు వెళ్లలేదు. కారు దిగిన చంద్రబాబు నేరుగా గాయత్రి నిలయం లోపలకు వెళ్లారు. గాయత్రి నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈఓ, టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే టీటీడీ అధికారుల తీరుతో అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి జేఈఓ వీరబ్రహ్మం నుంచి బొకే తీసుకోవడానికి నిరాకరించి
విశ్రాంతి భవనం లోపలికి వెళ్లిపోయారు. తాను వస్తే పరదాలు కడుతున్నారని, వారికి హ్యాంగ్ ఓవర్ తగ్గలేదంటూ చంద్రబాబు అధికారుల తీరును తప్పుపట్టారు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం లేదని, కర్ఫ్యూ పెట్టేసి ప్రజల్ని రాకుండా చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తక్షణం మార్చాలని క్రౌడ్ మేనేజ్మెంట్ తెలియాలన్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కొందరు అధికారులు వ్యవహరించినట్టు తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నారంటున్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్న చంద్రబాబు తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. మొత్తం మీద ముందు ఏం జరగబోతుందన్నది ఉత్కంఠభరితంగా మారుతోంది.